యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్నామని అడుగుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఏదైనా ముఖ్యమైన మందును సూచించమని అందరూ అడుగుతున్నారు. ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ సమస్యకు ముఖ్యంగా అర్జెంటమ్ నైట్రికమ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందు లక్షణాలు చూసినట్లయితే తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల వల్ల వచ్చే గ్యాస్ ట్రబుల్కు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఏదైనా పని తలపెట్టినప్పుడు కానీ లేదా ఎవరైనా వస్తున్నారని తెలిసినా కానీ లేదంటే ఎటన్నా టూర్కు వెళ్లాల్సిన పరిస్థితులలో గ్యాస్ ట్రబుల్ సమస్యతో పాటు మోషన్స్ కూడా అవుతుంటాయి వీరికి. అలాగే గ్యాస్ ట్రబుల్ సమస్యతో పొట్టలో గడబిడల శబ్దాలు అనేటివి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి లక్షణాల సందర్భంలో అర్జెంటమ్ నైట్రికమ్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే తిన్న తర్వాత వెంటనే నొప్పి ప్రారంభమైన పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి త్రేణుపులు అనేటివి ఎక్కువగా వస్తుంటాయి. ఏదైనా పని అనేది చేయాలంటే ఇమోషన్స్ అనేటివి వస్తుంటాయి, అంటే టెన్షన్స్ గురై మోషన్స్ వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఎదుర్కొంటుంటారు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క అర్జెంటమ్ నైట్రికమ్ అనే మందు వాడుకొని చాలా వరకు ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యకు మందులు వాడుకోవడం ఎంత ముఖ్యమో, జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యంగా భావించాలి. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు స్పైసీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు మానుకోవడం చాలా మంచిది. ఎక్కువగా వేపుళ్ళు, పచ్చళ్ళు అనేటివి ఎక్కువగా వాడకూడదు. టైం ప్రకారం ఆహారాన్ని తీసుకునే అలవాటు చేసుకోవాలి. రాత్రి లేట్ అవర్స్లో ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ సమస్యకు గురికావాల్సి వస్తుంటుంది. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళు ఉన్నా కూడా నేడు చాలామంది ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యతో అవస్థపడుతున్నారు. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్, యోగా అనేది చేసుకున్నట్లయితే ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ సమస్యను త్వరగా అధిగమించవచ్చును. ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ సమస్యకు ఈ యొక్క అర్జెంటమ్ నైట్రికమ్ అనే మందే కాకుండా చాలా మందులు హోమియోపతి వైద్యంలో ఉంటాయి. ఆ మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్ సమస్యను తేలికగా అధిగమించవచ్చును. గత ఎపిసోడ్లలో ఈ యొక్క సమస్య గురించి చాలాసార్లు తెలపడం జరిగింది. ఆ యొక్క లింకును మీకు ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చూసుకోవచ్చును. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యకు మందులు వాడుకున్నట్లయితే త్వరగా ఈ సమస్య నుండి బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.